జిల్లా నందిగామలో బైక్ దొంగతనాలకు పాల్పడే ఇద్దరు దొంగలను నందిగామ పోలీసులు అరెస్ట్ చేశారు. నందిగామ మార్కెట్ యార్డులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు దొంగలు పట్టుబడ్డారు. దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో దొంగలను అరెస్ట్ చేసిన ఎస్ఐ ఈశ్వరరావుతో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. దొంగల వద్ద నుంచి విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న నందిగామ మన కంచిచర్ల మార్కెట్ యార్డు సమీపంలో వాహన తనిఖీల్లో భాగంగా చేస్తుండగా అక్కడ భక్తుల గోపి వేముల రాజు, భక్తుల గోపి 21 సంవత్సరాలు, అతని పెనుగంచిపోలు వేముల రాజు బీసీ కాలు నందిగామ, వీళ్ళిద్దరు కూడా అనుమాస వయసులో ఈ మోటార్ సైకిల్ వేసుకుని మమ్మల్ని చూసి పారిపోయే సమయంలో వాళ్ళని పట్టుకుని వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు కంచిచర్లలో 2, నందిగామలో 7, జగ్గపేటలో 1, పెనుగంచిపల్లిలో 1, మొత్తం 11 మోటార్ సైకిళ్లు, వీటి విలువ సుమారు దగ్గర 5 లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి మోటార్ సైకిల్ని వీళ్ళు ఎత్తుకుపోయి వాడి తక్కువ ధరకు వాటిని అమ్మేసుకున్నారు. వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్ చేస్తున్నారు.